పోచమ్మా పోచమ్మా పోచమ్మను విలువంగనే బ్రహ్మయ్య దిక్కులన్నీ దదరిల్లనే నాయమ్మ ఉరుములన్నీ ఉరుముతుండగా పోయమ్మ మెరుపులన్నీ మెరుస్తుండగా నాయమ్మ మేఘాలు కర్చించగా పోయమ్మ పోచమ్మ బయలుదేరనే అక్క చూడు బ్రహ్మాండ మేలేచి పోషమ్మ బ్రహ్మయ్య చింతకు పోషమ్మ రాణి వచ్చేసి నాదో పోషమ్మ బంగారు మాతల్లో అక్క చూడు వందనాలు వందనాలు ఓ స్వామి వేల వేల వందనాలు బ్రహ్మయ్య నన్ను విలిసిన కారణమేమి బ్రహ్మయ్య మీరొచ్చిన కార్యం వేమి బ్రహ్మయ్య చెట్టు పుట్టలు కాలేది అందరూ కల్లార చూస్తారు ఓ పోషమ్మ కడుపుల గాలేటి ఆకలి మంటను ఎవ్వరు చూడరు నా పోషమ్మ ఆకలితోని నా శిష్యులంతా అలమటిస్తున్నారు ఓ పోషమ్మ నా శిష్యులందరి ఆకలి తీర్చి అన్నపునవై అవనిని ఏలు నా మాట వినవమ్మ ఓ పోషమ్మ పాటిస్తాను అంత మాటలెందుకు బ్రహ్మయ్య మీ ఆజ్ఞ పాటిస్తాను మీ సేవ కోసమే అవని పైకి నేనొచ్చినానయ్యా మీ సేవ కోసమే అవని పైకి నేనొచ్చినానయ్యా ఆలస్యమెందులకు పోషమ్మ వంట సిద్ధం చేయమ్మా ఆలస్యమెందులకు పోషమ్మ వంట సిద్ధం చేయమ్మా నా శిష్యులొచ్చేటి వేలవుతుంది కార్యంబు కానియమ్మా నా శిష్యులొచ్చేటి వేలవుతుంది కార్యంబు కానియమ్మా పోషమ్మ వంట సిద్ధం చేయమ్మా మంగారు చెప్పిన వెంటనే ఆదిశక్తి ఆ పోచమ్మ బ్రహ్మంగారి శిష్యుల కోసం కమ్మనైనా భోజనమును సిద్ధము చేసే అందరినీ భోజనముకు పిలిచిందమ్మా అమ్మా అందరినీ భోజనముకు పిలిచిందమ్మా పోషమ్మ విలువంగనే శిష్యులు తడుగున బయలెల్లనో శిష్యులు చిరునవ్వు నవ్వుకుంటూ శిష్యులు బంతిలాగా చూస్తున్నారో శిష్యులు వంటకాల రుచి చూసి వాళ్ళు లొట్టలేస్తున్నారో అక్క చూడు అమ్మవారు పోషమ్మ వారికి వడ్డిస్తూ ఉన్నది భోజనం అందరైతే తింటుండగా అందులో ఒక శిష్యుడైతేను ఓయమ్మ పోషమ్మను చూసి మనసులో ఏమనుకుంటున్నాడో నీచుడు అబ్బా ఎవరి చిన్నది ఎంత అందంగుందో ఈమెను పొందలేని చిన్న వ్యర్థమే నీచుని మాటలను పోచమ్మ వింటూనే ఉన్నది ఆ తల్లి పోషమ్మ కన్ను ఎర్ర చేసినాదో అక్క చూడు అమ్మవారి రూపమెత్తి ఆ తల్లి కన్నీర పోసినాదో అక్క చూడు శక్తిని నేను అమ్మవారిని నేను అవనీని ఏలేటి కాళిని నేనే ముచ్చేగా లేలేటి మహాకాళిని భువనము లేలేటి భద్రకాళిని చండి చాముండిని మీనాక్షి నేను కామాక్షి గండి మైసమ్మ నేను జోగులమ్మను జ్వాలాముఖి నేను Thank you.
దేవావతారం గాదు పోషమ్మ ఇకనైనా శాంతించమ్మ పోషమ్మ పరాశక్తి నీవేనమ్మా పోచమ్మ పాపులను మన్నించమ్మ పోచమ్మ అజ్ఞాన చీకటిలోన పోచమ్మ కలియుగము మునిగిందమ్మ పోచమ్మ ఆదిపరాశక్తి వినీవే పోచమ్మ శాంతించు శాంతించమ్మ పోచమ్మ పోచమ్మ నీ భయంకరమైన ఉగ్ర రూపాన్ని నరులు చూసినచు భయభ్రాంతులకు గురై ప్రాణాలు విడిచి ఇక శాంతించు పోచమ్మ శాంతించు ద్వాపరయుగమందు నాకు స్వామి మాట ఇచ్చినావు తెలుసాలనాడు ఆ మాటను మరచిపోతివా ఓ స్వామి దివ్య దృష్టితోని చూసుకో నా స్వామి నేను ఇచ్చిన మాట నాకు గుర్తుకుంది ఓ పోషమ్మ శాంతరూపమును దాచవమ్మ నిన్ను ఇప్పుడు ప్రతిష్ఠిస్తా నీకు కోవేల గట్టిస్తానమ్మా శాంతరూపమును దాల్చవమ్మా బంగారు మా పోచమ్మ వీరా బ్రహ్మం గారి మాటలు విన్నా పోచమ్మ అబ్బ శాంతించి నాది తుందియలో పోచమ్మను ప్రతిష్ఠించి బ్రహ్మం గారు ఓయమ్మ స్వర్ణ కోవెల కట్టించిండు తుందియలో స్వర్ణ కోవెల కట్టించిండు తుందియలో స్వామి నా తక్షణ కర్తవ్యమేమిటి పోషమ్మ రూపము ఎత్తి నీవు బోరంతలోన వెలసినవమ్మా కంది మల్లయ్య పల్లెలోన పోలేరమ్మగా నిలవాలమ్మా నా సేవ నీవు చెయ్యాలమ్మా అడిగిన వారికి వరములియమ్మ పోషమ్మ తల్లివి నీవేనమ్మ పోలేరమ్మవు నీవేనమ్మ భక్తుల కాచేటి బంగారు పోచమ్మా స్వామి మీ ఆజ్ఞను శిరసావహించదును తదాస్తు